నమస్కారం ద స్వాగతం బ్లాక్కి స్వాగతం నమ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాధవేశ్వరి దేవి ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వము దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైన పరమశివుడిని పిలవడు ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆ గ్రహానికి గురవుతాడు అందుకే ప్రతీకారంగా ఆయన శివుణ్ణి ఆహ్వానించడు ఆహ్వానం అందకపోయినా శివుని భార్య అయినటువంటి సతీదేవి తన తండ్రి అయినటువంటి దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి వెళ్ళగా అక్కడ ఆమెని ఎవ్వరూ పలకరించరు అలాగే తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి అప్పటికప్పుడే యోగాగ్నిలో దూకి తనువు చాలించింది అది తెలిసిన శివుడు సతీ యొక్క వియోగాన్ని భరించలేక దక్ష యజ్ఞాన్ని నాశనం చేయడం కోసం వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు అదే సమయంలో సతీదేవిని తన శరీర భుజాన వేసుకొని దుఃఖంతో పరిశ్రమించడం మొదలు పెడతాడు లోక రక్షణకై శివుణ్ణి యథాస్థితికి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు ఆ భాగాలు నూటొక్క ప్రదేశాల్లో పడ్డాయి ఆ భాగాలలో తొలత యాభై ఆరు ముఖ్యమైనవిగా పేరుగాంచాయి కానీ కాలాంతరంలో పద్దెనిమిది మాత్రమే ప్రముఖంగా నిలబడ్డాయి వాటిని అష్టాదశ పీఠాలు అంటారు అటువంటి వాటిల్లో శ్రీ మాధవేశ్వరి దేవి ఆలయం ఒకటి ఇక్కడ అమ్మవారి ముంజేయి పడింది ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ ఉండదు కానీ ఒక నలుచదరంగ పీఠంలా ఉంటుంది దానిపైన ఒక గుడ్డ హుండి వేలాడదీసినట్టు ఉంటుంది దాని కింద ఒక ఉయ్యాల భక్తులు తాము తీసుకెళ్లిన కానుకలు ఆ ఉయ్యాలలో ఉంచి మొక్కుకోవాలి మాధే మాధవేశ్వరి ఆలయం అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడింది ఇది ప్రయాగలో ఉంది గంగ యమున సరస్వతీ నదులు సంగమించే ప్రదేశమే ప్రయాగం ఈ నదుల సంగమాన్ని త్రివేణి సంగమం అంటారు ఈ సంగమంలో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదమంగా భావిస్తారు కాశీ తీర్థయాత్ర చేసిన వారు ప్రయాగలో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు అలాగే ఈ యాత్ర చేసిన వారు గంగా తీర్థం ఈ త్రివేణి సంఘం నుంచి మాత్రమే ఈ తీర్థాన్ని ఇంటికి తీసుకువెళ్ళాలి ఇక్కడి వారు శ్రీ మాధవేశ్వరీ దేవిని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు అలా పిలవడానికి కూడా ప్రచారంలో ఒక కథ ఉంది పూర్వము ఒకప్పుడు ప్రయాగ ప్రాంతమంతా దట్టమైన అరణ్య ప్రదేశం ఈ ప్రాంతం వారు ఆడపిల్లలకి పెళ్లి చేసి డోలీల్లో కూర్చోబెట్టి అత్తవారిని పంపిస్తారు అలా పెళ్లి కూతుర్ని పంపించేటప్పుడు బందీపోటు దొంగలు వాళ్ళని ఆపి దోచుకున్నారు పెళ్ళికూతురు అమ్మవారిని ప్రార్థించగా ఆవిడ ఆ పెళ్లి మాయం చేసిందట ఆ దొంగల బారి నుంచి రక్షించిందట అప్పటి నుంచి ఆ దేవిని అలోపి దేవిగా వ్యవహరిస్తున్నారు అలోపి అంటే అవ్వడం అని అర్థం అప్పటి నుంచి ఇక్కడి వారు పెళ్ళికి వెళ్లే ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెడతారు ఇదేనండి అష్టాదశ పీఠాల్లో ఒకటైన మాధవేశ్వరి ఆలయం యొక్క విశేషం మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి నమస్కారం